আসিয়ে চুমুর দাদা তু তপস্যসি কৌন্তেয় তৎপুরুষমদর্পণম্ అగ్గితో నాకు పత్రం గాని పుష్పం గాని ఫలం గాని ఉదకం గాని ఇచ్చినట్లయితే అది అగ్గితో ఇచ్చినట్లయితే పరిశుద్ధుడై నేను దాన్ని గ్రహిస్తూ ఉన్నాను అని చెప్పి కింద చెప్పారు. ఇప్పుడు ఆ ఫలము ఆ వస్తు రూపంగా కాక ఏమి చేసినా అదంతా నాకు అర్పించినట్లయితే దాని వలన మహాఫలము పొందవచ్చును అని ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాయి. నువ్వు ఏమి చేస్తున్నావు, యదశ్నాసి ఏమి తింటున్నావు, యజ్జుహోషి దేన్ని హోమం చేస్తూ ఉన్నావు, దదాసి ఇతరులకు దేనిని దానం చేయుతున్నావు, తపస్సు కౌంతేయం ఏ తపస్సుని చేస్తూ ఉన్నావు నీవు, తత్కురుత్వ మదర్పణం అదంతా మదర్పణం నాకు సమర్పించవయ్యా. నీవు ఏది చేసినప్పటికీ, ఏది తిన్నా, ఏ హోమం చేసినా, ఏ దానం చేసినప్పటికీ, ఎత్ తపస్సు తపోరూపమైనటువంటి యొక్క వైదిక క్రియలు ఏమి చేసినప్పటికీ తత్పురుషుల మదర్పణం ఆ కర్మ అంతా కూడా నాకు సమర్పించు. అయితే నేను చేసి నీకెందుకు అర్పించాలే, చేసేదేమో నేను నీకెందుకు అర్పించవలను అంటే అటుపెట్టుకో, అటుపెట్టుకుంటే తస్తావు, అటుపెట్టుకుంటే నువ్వు నాకు అర్పించమని బలవంతం ఏం చేయటలేదు. దానివల్ల వచ్చే ఫలం ఏది, దాంట్లో ఏమి వచ్చునో ఆ ఫలం అది నీకు తెలియదు. నువ్వు చేసేది ఏది చేసినందువల్ల కలిగేటటువంటి ఫలమేమో దాంట్లో వచ్చేది ఏమో నీకు తెలియదు. ఆ కారణం చేత అది ఆ ఉపద్రవానికి వీడికి హానికి హేతు అవుతుంది. ఆ కారణం చేత నీవు ఏది చేసినప్పటికీ అది నాకు అర్పణగా చేసినట్లయితే ఇక నీకు ఇయ్యవలసింది నేను ఇస్తా. ఇవ్వవలసింది అంటే దాన్ని నీవు ఉచ్చారణ చేసుకోవాలి. కర్మను వదిలించుకోవాలి. వదిలించుకోవాలి అంటే చేయకుండా ఉండలేవు, తినకుండా ఉండలేవు, ఏది జరగకుండా ఉండదు. కానీ దాన్ని యావత్తు కూడా భగవద్ అర్పణగా చేస్తూ ఉన్నట్టయితే అది నిన్ను ఏమి చేయలేదు. నిన్నేమి అంటరు. ఆ కారణం చేత ఏది చేసినప్పటికీ నీ కృష్ణార్పణమని, రామార్పణమని, బ్రహ్మార్పణమని అలా భగవదర్పణగా చేసినట్లయితే ఇక వాటికి ఏమీ బాధ లేదు. యత్కరోషి ఏం చేసినా, యదశ్నాసి ఏది తిన్నా, యజ్జుహోషి ఏది హోమం చేసినా, యత్కరోషి అంటే ఏది చేసినా అంటే తప్పుడు పనులన్నీ చేసి భగవదర్పణం అనవచ్చునా? తప్పుడు పనులన్నీ చేసి భగవదర్పణం అంటే సరిపోవునా అంటే సరిపోదు కదా. ఎందువలన అది శుష్క వేదాంతం అవుతుంది, మెట్ట వేదాంతంలోకి వస్తుంది. యత్ కరోషి అంటే చేయవలసిందిగా అసలు ఆజ్ఞాపించింది విధి విహితములే తప్ప శాస్త్రంలో ఏమి చెప్పబడి ఉన్నాయో అవే చేయాలి, అంతేగాని ఇష్టం వచ్చిన పనులన్నీ చేయమని ఎక్కడ ఉన్నది లేదు. అలా శాస్త్రములందు ఏది చేయవలసిందిగా చెప్పబడి ఉన్నదో అవే చేయాలి, ఏమి నిషేధింపబడి ఉన్నాయో అవి చేయకూడదు. శాస్త్రమే కొట్టేసింది వీటిని, ఇంకా అక్కడ సరివేశ్వరుడు దాకా ఎందుకు అవసరం లేదు. కాబట్టి యత్ కరోషి నీవు చేసేది మంచి పనులు ఉన్నాయి, శాస్త్రవిహితములైనటువంటి కర్మలను చేసేటప్పుడు వాటిని అన్నిటినీ నాకు అర్పణగా చేయి. ఏ దర్శనాసి తినేది కూడా అంతే, తినేది కూడా ఏది తిన్నప్పటికీ సరివేశ్వరార్పణంగానే వాటిని తలంచే తినాలన్నాడు. వాటిని తలంచే తినాలి. ఎందువల్ల అంటే వాటి చేతనే ఇవ్వబడ్డ ఈ పదార్థములన్నీ కూడా జగత్తులో ఉన్నటువంటి యొక్క ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అహం వైశ్వానరోహోత్ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడు. గీతలోనే పై పైన వస్తుంది.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. నేను ఈ ప్రాణుల యొక్క దేహమునందు జఠరాగ్నిగా ఉండి లోపల అగ్ని రూపంగా ఉండి ప్రాణాపాన సమాయుక్తః ప్రాణాపానములై ప్రాణమేమో పైనుండి వెళుతూ ఉన్నది, అపానమేమో క్రిందగా వెళ్ళిపోతూ ఉన్నది. ఈ రెండు వాయువుల చేత దాన్ని ప్రజ్వలింపజేస్తూ ఉంటాయి. ఈ రెండు వాయువులు ఆ యొక్క అగ్నిని జఠరాగ్ని ఉన్నది, అదే ఆ జీర్ణాశయం అంటారు, జీర్ణాశయము అని. అక్కడ అది అది నేనుగా పనిచేస్తూ ఉన్నానని చెబుతున్నాడు సర్వేశ్వరుడు. ప్రాణాపాన సమాయుక్త పచాం ఎన్నం చతుర్విధం నాలుగు భక్ష్య భోజ్య చోక్ష లేఖ్య రూపములైనటువంటి యొక్క పదార్థములన్నింటినీ నేనే పచ్చడం చేస్తూ ఉన్నానరా. వాడు ఆగాడు అంటే తిన్నట్టుగానే ఉంటుంది, అలాగే ఉండిపోతుంది, అరగదు, ఇది అరగదు. ఆ జఠరాజ్ఞం అనేది అది పనిచేయకపోతే అది పనిచేయటం నా యొక్క అధీనంలో ఉన్నది అని చెబుతున్నాడు సర్వేశ్వరుడు. అందువలన ఏది తిన్నప్పటికీ ఆ భగవన్నామ స్మరణ చేస్తూనే సర్వేశ్వరుని తలంచుకునే తినాలి సమా. యజ్జుహోషి ఏది హోమం చేసినా అంటే ఆ అగ్ని సర్వేశ్వరుడు, ఆ మంత్రం సర్వేశ్వరుడు, దాని ఎందు హోమం చేయబడేటటువంటి యొక్క హవ్యం ఉన్నది అది కూడా భగవత్ స్వరూపంగానే భావించి చేయవలము అని చెప్పి క్రింద కూడా చెప్పారు కదా. దదాసియత్తు తరువాత ఏ దానము చేసినప్పటికీ, ఏ దానము చేసినప్పటికీ దానములు ఏది గోదాన భూదాన హిరణ్యదానములు మొదలైనటువంటివన్నీ కూడా ఏది చేసినా బ్రహ్మార్పణంగానే చేయాలి, లేకపోతే చాలా దురుగా వస్తుంది. ఎందువల్ల అంటే వీడు ఇచ్చినటువంటి దానంతో వాడు ఏం చేస్తాడో చూసుకుపోయి వాడు ఏదైనా దుష్కార్యములకు వినియోగించుకోవచ్చు. మనం 4 రూపాయలు ఇచ్చాం, ఇస్తే అవి తీసుకుపోయి వాడు తాగి తందనాలాడి ఆ కోళ్ళు కొక్కరాయలు కోసం తింటే మరి అదంతా కూడా వీడికి కూడా ప్రాప్తిస్తుంది. ఎందువల్ల వీడి డబ్బుతోనే కదా చేసింది వాడు, వీడి డబ్బు ఇవ్వని చేయలేడు వాడు, వీడి డబ్బుతోనే చేశాడు. మరి కర్త కారయతా జీవ ప్రేర కష్టానుమోదక నలుగురు సమాన భాగస్తుని శాస్త్రం చెబుతూ ఉన్నది. చేసినవాడు, చేయించినవాడు, ప్రేరించినవాడు, సంతోషించినవాడు, ఇవి నలుగురు కూడా సమానమైన భాగస్తులని చెబుతూ ఉన్నది. ఆ కారణం చేత మరి వీడు ఇచ్చినందువలన వాడు చేశాడు, దాంట్లో ఆ పాతకం కూడా వీడికి రావాలి. అందువలన అది రాకుండా పోవలను అంటే ఏ దానం చేసినప్పుడు, ఏది ఇచ్చినప్పటికీ, ఎవరికి పెట్టినప్పటికీ బ్రహ్మార్పణం అని చెప్పి వదిలేస్తే ఇక దాని సంగతి అది మనం అంటలేక వాడేమన్నా చేసుకుంటావని ఒక అవతల ఎత్తుకుపోయి ఇక అది మాత్రం మనకు అంటారు. ఆ దానం ఇచ్చినటువంటి యొక్క ఫలం ఉన్నది అది మాత్రమే మనం పొందేటట్టుగా వాడు సర్వేశ్వరుడు చూస్తూ ఉంటాడు. ఆ కారణం చేత దదాసయత్తు ఏది దానం ఇచ్చినప్పటికీ ఏ తపస్సుసి ఏ తపస్సు చేసినప్పటికీ అది భగవదర్పణగానే చేయాలి, లేకపోతే దాని ఎందు అనేక విధములైనటువంటి యొక్క ఆ అవాంతరములు ప్రత్యవాయములు యావత్తు కూడా వీటిని బాధిస్తాయి. ఆ కారణం చేత ఏ తపస్సు చేసినప్పటికీ తత్పురుష మదర్పణం నాకు అర్పించవయ్యా అర్జున, ఏ పని చేసినా, ఏ ఇచ్చినా, ఏ హోమం చేసినా, ఏ దానం ఇచ్చినా, ఏ తపస్సు చేసినప్పటికీ నీవు అవన్నీ కూడా నాకు అర్పణగా చేసినట్లయితే నీకు ఏ బాధ లేదు. శుభమాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైషసి. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై. ఇలా చేసినట్లయితే నీవు నాకు అర్పణగా చేసినట్లయితే ఇక నీకు శుభాశుభ కర్మలు ఉన్నాయి, ఇవేమీ చేయలేవు. అంతమే కానీ శుభ కొన్నేమో మనకు ఇష్టం లేనటువంటివి ఉన్నాయి, మనకు ఇష్టము కానటువంటివి ఉన్నాయి ఫలముల్లో. ఏది దుఃఖం మనకు ఇష్టం కాదు, సుఖమేమో ఇష్టం. ఇతర ఇచ్ఛ అనధీన ఇచ్ఛా విషయత్వం సుఖత్వం ఉన్నారు. ఇతర ఇచ్ఛ అనధీన ఇచ్ఛా విషయత్వం సుఖం అంటే ఏమిటి? ఇతరేచ్ఛలకు అనధీనమైన ఇచ్ఛా విషయం అవటం అవుతయే సుఖం అన్నారు. ఏమర్థమైంది? ఏమర్థం కాదు. ఇతరేచ్ఛ అనధీన ఇచ్ఛా విషయత్వం అంటే మనం ఒక వస్తువును కోరుతున్నాం, కావాలని కోరుతున్నాం, ఇచ్ఛ
పంచదార లడ్డు కావాలని కోరుతున్నాను. ఎందుకు? తీయగా ఉండును గనుక, తీయగా ఉండును గనుక కావాలి. అంటే ఈ తీయదనాన్ని కోరి ఆ వస్తువును కోరుతోంది. తీయదనం ఎందుకు? తీయదనం ఎందుకు? సుఖం కొరకు. సుఖం ఎందుకు అంటే ఇక లేదు పైన. సుఖం ఎందుకు అంటే ఇక పైన లేదు. ఇది ఇలా ఈ వరుస ఉన్నది ఒకదానికొకటి ఒకదానికొకటి, ఒక ఇచ్ఛకు ఒక ఇచ్ఛ కారణం. ఇక సుఖం దగ్గరికి వచ్చిన తర్వాత ఇతర ఇచ్ఛ అనసీన ఇచ్ఛా విషయత్వం సుఖత్వం అంటారు శాస్త్రంలో. ఇక దానిపైన ఇంకా ఇంకొక ఇచ్ఛ లేదు. నాకు నీకు ఎందుకు సుఖము అంటే సుఖమే కావాలి అంతే, అదే కావాలి. ఇతర ద్వేష అనధీన ద్వేష విషయత్వం దుఃఖత్వం. దుఃఖం అనేది ఇతర ద్వేషమునకు అనధీన ద్వేషం. దెబ్బ కొడితే పట్టడం ఇష్టం లేదు మనకు, మన మీద దెబ్బ పట్టడం ఇష్టం లేదు. ఎందువలన? బాధ కలుగుతుంది కనుక. బాధ కలిగితే ఏమి? దుఃఖం కలుగుతుంది కనుక. దుఃఖం కలిగితే ఏమి అంటే లేదు, ఆ దుఃఖమే అది ఆఖరు మెట్టు. అందువలన ద్వేషానికి విషయం ఇతర ద్వేషాన దీని ద్వేష విషయత్వం దుఃఖత్వం అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సుఖదుఃఖమున్నాయి. కొన్నేమో మనకు ఇష్టములు, కొన్నేమో అనిష్టములు. అటువంటి యొక్క ఫలములున్నాయి. ఇవి రెండు కూడా కర్మబంధనై, ఇవి కర్మబంధనములు బంధములు కలుగు చేస్తూ ఉన్నాయి. ఇవి రెండు నశించిపోతాయి సుమా ఇలా చేసినట్లయితే. నేను ఏది భగవదర్పణగా కర్మలు ఆచరించినట్లయితే నిన్ను ఏది అంటదు. నీ శుభఫలము రాదు, నీకు చెడు ఫలము రాదు, మంచి ఫలము రాదు. మరి మంచి ఫలం రాకపోతే ఎలాగయా? ఎందుకు? మంచి ఫలం కోరిన తరువాత చెడు ఫలం వెంటనే వస్తుంది, రాక తప్పదు. ఒకదాన్ని ద్వంద్వములు, ఒకదాన్ని కోరాము అంటే రెండోది వెంటనే వచ్చి కూర్చుంటుంది. కాబట్టి రెండు పోవాలి. పుణ్యపాపే విధూయా అంటూ ఉన్నది. పుణ్యపాపములు రెండు పోవాలి. మోక్షగామి అయిన వారికి పుణ్యం ఉండకూడదు, పాపము ఉండకూడదు, రెండు పోవాలి. రెండు పోతేనే వాడు మోక్షార్హుడవుతాడు. అయితే మరి పుణ్యములేవి ఉండవా అంటే, పుణ్యకర్మలేవి చేయడా అంటే, భగవదర్పణగా చేసేటప్పుడు పుణ్యము లేదు, ఇక పాపము లేదు, రెండు లేదు. ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఆ తనకు ప్రేమ పాత్రులైనటువంటి వారి ఎందు పంచిపెడతాడు అన్నాడు సర్వేశ్వరుడు. మోక్షానికి పోయే సమయంలో వీడికి ప్రేమ పాత్రులు ఉంటారే, మంచివి ఉంటే వీడి దగ్గర ఏమైనా పుణ్యములు మిగిలి ఉంటే అవి ఆ ప్రేమ పాత్రులైన వారికి పంచిపెడతాడన్నాడు. పాపాలు ఏమన్నా మిగిలి ఉంటే అవేమో వీడిని ద్వేషించేవాళ్ళు ఉంటారే, ద్వేషించేవాళ్ళు ఉంటారే, వాళ్ళకి పంచిపెడతాడన్నాడు. ఇవి తీసి పుణ్యపాపములను కడుక్కోవాలి. పుణ్యపాపే విధూయ, రెంటిని కూడా వదులుచుకుంటే కానీ వాడు మోక్షార్హుడు కాడు, మోక్షానికి పోవటాడు వీళ్ళేది. అందువలన నిన్ను సమస్తమైన కర్మబంధములన్నీ కూడా వదలిపోవును. సన్యాసయోగయుక్త విముక్తో మాముపైశసి. సన్యాసయోగయుక్తాత్మ, ఇదే సన్యాసయోగం. ఇదే సన్యాసయోగము అంటే ఇదే. ఇది కర్మఫలమును వదలి భగవదర్పణగా ఆచరించుడయే సన్యాసయోగం. అటువంటి యొక్క యోగయుక్తుడై విముక్తో మాముపైశసి, కర్మబంధముల నుండి విడివడి మామ పైశస్సు నన్ను తప్పకుండా పొందగలవు అలా చేసినట్లయితే. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియగా, ఏ భజంతి తుమాం భక్త్యా మైతే చెడు చాప్యగం. సమోహం సర్వభూతేషు, సమస్త భూతములయందు నేను సమాంగను. నాకు నమే ద్వేష్యోస్తి న ప్రియ, నాకు ద్వేషం పదగిన వాడు లేడు, ప్రేమం పదగిన వాడు లేడు. జగత్తులో ఎవడు కూడా నన్ను నాకు ద్వేషం పదగిన వాడు లేడు, నాకు ప్రేమం పదగిన వాడు లేడు. సమోహం సర్వభూతేషు, సమస్త భూతముల ఎందు నేను సమాంగను.
అయితే అందరి ఎందు సమానుడైతే కొందరిని నరుకుతూ ఉన్నాడు. హిరణ్యకశిపుడు రావణ్ హిరణ్యాక్షుడు మొదలైనటువంటి యొక్క రాక్షసులను అందరినీ నరుకుతూ ఉన్నాడు. మరి ప్రహరాదుడు దేవతలు ఇలా విభీషణుడు ఇలాంటి వారిని అందరినీ రక్షిస్తూ ఉన్నాడు కదా సర్వేశ్వరుడు. మరి ఇది నాకు అసలు లేనే లేదు, ద్వేషం పదగిన వారు లేరు, నాకు ప్రేమింపదగిన వారు లేదు అని చెప్పి చెప్పినది ఎలా సరిపోవును అంటే ఎక్కడ ఆ సమత్వము, ఎక్కడ వాడికి సమత్వం? సమోహం సర్వభూతేషు ఎక్కడ వాడికి సమాన దశ సమానత్వము అంటే వాడిని ఆశ్రయించే విషయంలో అందరికి హక్కు సమానమైన అక్కడ సమత్వం ఎక్కడ వాడిని ఆశ్రయించే విషయంలో నే వాడు ఆశ్రయించవచ్చు వీడు ఆశ్రయించకూడదు అనేటటువంటి యొక్క విచక్షణ లేదు. ఇక ఎవడైనా ఆశ్రయించవచ్చు ఆ విషయంలో వాడు సమానుడు, ఆ విషయంలో వాడు సమానుడు. వీడు తక్కువ జాతివాడిని వీడు ఎక్కువ జాతివాడినిగా, వీడు విద్యార్థికుడని వీడు మూర్ఖుడని, వీడు పండితుడని వీడు అపండితుడని, వీడు ధనవంతుడని వీడు ధనహీనుడు అనేటువంటి యొక్క చర్చ తగ్గులేమీ లేవు. ఆ సర్వేశ్వర విషయంలో వాడిని ఆశ్రయించే విషయంలో ఎవరైనా సరే ఆ సమూహం అంటూ ఉన్నాడు నేను సమానుంది సుమా సమస్త భూతముల ఎందు వాడిని ఆశ్రయించే విషయంలో ఎవరికి ఆ భేదం లేదు, హక్కు లేనివాడు ఎవడు లేడు, అందరికీ ఉన్నది హక్కు. ఆ కారణం చేత ఆశ్రయించే విషయంలో వాడు సమానుడే. కానీ వాడికి వస్తుత ద్వేషం పలికిన వాడు లేడు, ప్రేమింపదగిన వాడు లేడు. మరి కొంతమందిని నరుకుతూ ఉన్నాడు, కొంతమందినేమో రక్షించి పైన వేసుకుంటూ ఉన్నాడు కదా అంటే అది వాడు చేసుకునేదే కానీ నా వల్ల కలిగింది కాదురా, నా వల్ల కలిగింది కాదు. ఏది ద్వేషం నా ఎందున్న ద్వేషం కాదది, వాడు ద్వేషించి వాడు నాశనం అవుతూ ఉన్నాడు, ప్రేమించి వాడు బాగుపడుతూ ఉన్నాడు. అంతే తప్ప నా ఎందు ఆ వైషమ్యం ఏమీ లేదు. వీడిని ప్రేమించాలని వీడిని ఉద్దేశించవల్లని ఈ వైషమ్యం మాత్రం నాకు లేదు సమా. ఏ భజంతి తుమాం భక్త్యం మైతే తేషు చాత్యకం. అయితే ఎవరు నన్ను భక్తితో భజిస్తూ ఉన్నారో వారి ఎందు నేను ఉంటూ ఉన్నా, మైతే వారు నా ఎందు ఉన్నారు, తేషు చాత్యహం వారి ఎందు నేను ఉంటూ ఉన్నాను. అంటే మరి భజించినటువంటి వారిని నేను రక్షిస్తూ ఉన్నాను, నా ఎందు వారు ఉన్నారు వారి ఎందు నేను ఉన్నాను. అంటే రక్షణే సర్వేశ్వరుడు ఎవరైతే భజిస్తూ ఉన్నారో వారిని రక్షిస్తూ ఉన్నారు. మరి ఇది విచక్షణ కాదా భేదం కాదా అంటే అది వాడి దృష్టిలో లేదు, మరి వీడు చేసిందే, వీడు చేసుకున్నది వీడు చేసిందే తప్ప. ఇప్పుడు వ్యవసాయం ఉన్నది, దాన్ని చక్కగా ఆచరించి ఆ ఎరువు వేసి సకాలం నుండి చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేస్తే చక్కగా ఫలించి అసలు నాటే వేయడోడు సోమరి పోతాయి నాటు వేయడు పాండదు ఎవరు తప్పది, చేరు తప్ప అది భూమి తప్ప. వాడికేం పండింది వీడికేం పండలేదు అంటే దాని తప్పు కాదే, వీడు చేయలేదు అందువల్ల రాలేదు. వాడు చేసేవాడు సక్రమంగా జాగ్రత్త పడి వాడికి వచ్చింది అంతే తప్ప భూమి ఎందు దాంట్లో తప్పు ఏమి లేదు. అది చేస్తే ఫలిస్తుంది, చేయకపోతే ఊరుకుంటుంది. సూర్యుడు ఉన్నాడు వాడు అందరికీ సమానుడే, అందరికీ సమానుడే. ఒకరి ఎందు ప్రేమ కానీ ఒకరి ఎందు ద్వేషం కానీ లేదు. అయితే మనం ఇక్కడ కూర్చున్నాం మన మీద పట్టల్లా, ఇప్పుడు నేను కూర్చున్నాం దీనికి ఆచ్ఛాదన వేషాం దీని క్రింద కూర్చున్నాం, మన మీద పట్టం లేదు సూర్యకాంతి అంటే మనమే చేసుకున్నాం దీన్ని అడ్డు పెట్టుకున్నాం. బయటకెళ్తే మన మీద పడుతుంది సూర్యుని తప్ప ఇది కాదు, ఏది మనము చేసినటువంటి యొక్క దారి మూలకంగానే అది అది కలుగుతూ ఉన్నదే తప్ప వాడి ఎందేమీ వైషమ్యం లేదు సమా. ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు ఎవరు నన్ను భజిస్తూ ఉన్నారో అట్టి వాడి ఎందు నేను ఉన్నాను, నా ఎందు వారు ఉన్నారు సుమా. అది వాడు చేసే పని కాదు, నా ఎందున్నటువంటి యొక్క భేదభావం కాదని వాడు చేసుకుంటున్నారు, చేసుకున్నందు అన్న పొందుతూ ఉన్నారు. బాగా చదివిన వాడు పాస్ అవుతారు,
చదవని వాడు తప్పిపోతాడు. చెప్పేటటువంటి అధ్యాపకులు తప్ప అది తప్పు కాదు. ఎవడు వీడు చదవలేదు కనుక పోయాడు. చదివాడు కనుక వాడు ఉత్తీర్ణుడయ్యాడు. అదేమిటి? వాడు చేసినటువంటి యొక్క పని చెప్పే విషయంలో అందరికీ ఒకే విధంగా చెబుతూ ఉన్నాడు. వాడు చెప్తే గ్రహించిన వాడేమో గ్రహిస్తూ ఉన్నాడు, గ్రహించలేని లేని వాడు పోతూ ఉన్నాడు. వాళ్ళ తప్పు ఎలా లేదో అలాగే సర్వేశ్వరుడు సమూహం సర్వభూతేషునమే ద్వేషోచిన ప్రియ. నేను సర్వభూతములకు తముడను, నాకు ద్వేషం కలిగిన వాడు కాని ప్రేమింపలిగిన వాడు కాని లేడు. అయితే ఎవరు నన్ను భజిస్తూ ఉన్నారు? అట్టి వారి ఎందు నేను ఉన్నాను, నా ఎందు వారు ఉన్నారు. సుమా అపిచేచారో భజతే మాన్య భాగు సాధుదేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ అపిచేచారో భజతే మామనన్య భాగు. అనన్యభాక్ ఇతర చింతలు విడనాడి ఎవడు నన్ను భజిస్తూ ఉన్నాడు అట్టివాడు అపిచేచ్చు దురాచార. వాడు ఎందేదైనా దురాచారములు ఉన్నప్పటికీ అవి ఎత్తి ఆ వీడు నిన్నటిదాకా నానా షండాలంగా ప్రవర్తించాడు, ఈవేళ నేను పెద్ద హరిదాసునని చెప్పి బొట్టు పెట్టుకు బయలుదేరాడే అని ఎవరు ఆక్షేపించడానికి వీల్లేదంటున్నాడు సర్వేశ్వరుడు. అపిచేచ్చు దురాచార, ఎట్టి దురాచారుడైనప్పటికీ ఎన్ని మహాపాతకములు ఉన్నప్పటికీ వాని ఎందు భజతే మామనన్య భాగు నన్ను ఎవడు చక్కగా భజిస్తూ ఉన్నాడు? సాధురేవ సమంతయ్యగంగా వాడు సాధు అని చెప్పాలి. ఎవడు నన్ను భజిస్తూ ఉన్నాడు? వాడు సాధువు అని చెప్పి చెప్పాలి. సమ్యక్ వ్యవసితో హి సహంగా ఎందువలన ఎన్నటిదాకా నానా చండాలంగా తిరిగి అడుగుదా అట్టి వాడు సాధు ఎలా అవుతాడయా అంటే సమ్యక్ వ్యవసితో హి సహా మంచి ప్రయత్నంలోకి వచ్చాడు కదా. ప్రయత్నం ఉన్నదే మారిపోయింది, వాడి అది వరకు ఉన్నటువంటి యొక్క ప్రయత్నం అంతా కూడా పోయింది. నూతన ప్రయత్నాన్ని ఆరంభించాడు, మంచి కార్యములకు ఉపక్రమించాడు కనుక సాధుదేవ సమంతవ్య వాడు సాధువు మహాపురుషుడు సజ్జనుడు పరమ భాగవతుడు అని భావించవల్లే తప్ప వాడి పూర్వ విషయాన్ని వృత్తాన్ని ఎత్తి ఆక్షేపించకూడదు. సుమా ఆక్షేపిస్తే ఆక్షేపించకూడదు భగవరాజ్ఞ ఆక్షేపి. పైగా కొన్ని చిన్న చిన్నటువంటి ప్రకృతి సంబంధమైన దోషములు ఉండవచ్చు కూడా భగవద్భక్తులైన వారి ఎందు ప్రకృతి కనుక ప్రకృతి సంబంధమైన దోషములు ఉండవచ్చు కొన్ని వాడు ప్రయత్నపూర్వకంగా తీసేసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ కొన్ని పోవు. పోకపోతే వాటిని ఎవడు ఆక్షేపించడానికి వీల్లేదు సుమా అంటున్నారు ఇక్కడ. ఎందువల్ల అంటే వాడి దగ్గర దురాచారములు ఉన్నప్పటికీ నన్ను చక్కగా భజిస్తూ ఉన్నాడు కనుక ఆ దురాచారములను ఎత్తి ఎవరు కూడా అధిక్షేపించవలసిన పని లేదు. సాధురేవా వాడు సాధువే. అయితే భగవద్భక్తుడైనటువంటి వాడు దురాచారములతో ఉండవచ్చుననే కదా దీని అర్థం తెలుస్తూ ఉన్నది. భగవద్భక్తుడైనటువంటి వాడు దురాచారపరుడైనప్పటికీ తప్పు లేదు అని చెప్పి చెబుతున్నారు కదా, దురాచారములు ఉండవచ్చు కదా అంటే బయలు చెప్పబోతున్నారు. అది వాడు ప్రయత్నపూర్వకంగా దురాచారములు ఉంచుకోమని, దురాచారంగా ప్రవర్తించమని, పాపములు చేయమని కాదు దాని అర్థం. వాడి యొక్క అవశంగా ఏవైనా కొద్ది దోషములు ఉంటే అవి వాడిని ఏమీ చేయలేవు అని చెప్పి చెబుతూ ఉన్నారు అంతే తప్ప దురాచారములు అడ్డుపెట్టుకోమని కానీ లేక పాపకర కర్మములు చేయమని కానీ అర్థం కాదు. అక్కడ దాన్ని ఆగ్రహించాలి. క్షప్రం భవతి ధర్మాత్మాగచ్చతి కౌతేయ ప్రతి జానీ నవేయే భక్త ప్రణశ్యతి. క్షిప్రం భవతి ధర్మాత్మంగా అట్టి దోషములు ఉన్నప్పటికీ వాని ఎందు క్షిప్రం భవతి ధర్మాత్మ చాలా కొద్ది కాలములో వాడు పరమ ధర్మాత్ముడు అవుతాడు. ఎందువలన
చేసే పని గొప్పది కదా. వాడు ఆశ్రయించింది నన్ను. ఆ కారణం చేత ఆ పాపములని కూడా వదిలిపోయేటట్లుగా నేను అనుగ్రహిస్తూ ఉంటాను. ఆ కారణం చేత వాడు క్షప్రం భవతి ధర్మాత్మ. చాలా కొలది కాలంలో పరమధాత్మికుడు కాబోతూ ఉన్నాడయా అవుతాడు వాడు. శాంతిని గచ్చతి, ఆ శాశ్వతమైనటువంటి యొక్క శాంతిని పొందుతూ ఉన్నాడు వాడు. పరమశాంతిని సర్వేంద్రియములు చచ్చి వాటనగవే ఆ వాటి యొక్క లోపల ఉన్నటువంటి యొక్క ఆ కాలుష్యం అంతా కూడా విడిపోగా అవన్నీ కూడా పడుకుంటాయి. ఎక్కడ పడుకున్న తరువాత శాంతిని పొందుతూ ఉన్నాడు వాడు. కౌంతేయ ప్రతిజానీ నమే భక్త ప్రణశ్యతి. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడైన వాడు నశించడు. హే కౌంతేయ అర్జున ప్రతిజానీ, తెలుసుకో, నా భక్తుడైన వాడు మాత్రం ఒకప్పుడు కూడా నశించడు. భక్తుడున్నాడు వాడు ఒకప్పుడు కూడా, అయితే కడవాళ్ళంతా నశించిపోతారా అంటే నశించిపోతారా? అంతు లేకుండా నశించిపోతారు, పూర్తి కాలేదు కాదు వాళ్లకు. కానీ నా భక్తుడైనటువంటి వాడు మాత్రం నా నప్రణశ్యతి, వాడికి నాశనం లేదు. ఇప్పుడు కాకపోయినప్పటికీ ఈ జన్మలో కలచేరకపోయినా రెండవ జన్మలోనైనా వాడు వెళ్ళిపోవడమే ఆరంభం చేసిన తర్వాత భగవద్ విషయానికి ఆరంభం చేసిన తరువాత అది మాత్రం వదిలిపెట్టదు నాడు. ఆరంభం చేసిన తరువాత అది ఇక వదలదు, వీడిని వదలదు. ఎందువల్ల అంటే ఇంకొక దానితో నశించిపోయేది కాదు, అది మిగిలిన పుణ్యములు ఉన్నాయి, ఇతర భోగముల చేత నశించిపోతాయి. మనం పుణ్యకార్యం చేశాము అంటే దానికి తగినటువంటి యొక్క లౌకిక ఫలములు వచ్చినా అది తరిగిపోతుంది. లౌకిక ఫలం లోకంలో ఐశ్వర్యము లేకపోతే ఆరోగ్యము ఇంకా ఏదో వచ్చింది అంటే ఆ చేసిన పుణ్యం అనేది తరిగిపోతుంది. కానీ భగవద్ విషయంలో చేసినటువంటి యొక్క భగవద్ ఆరాధన రూపమైన కర్మ ఉన్నది, అది దేనికి తరగదనా, అది దేనికి కూడా అది తరిగిపోదు. ఎన్ని సుఖములు వీడు అనుభవించినా ఈ సుఖముల వలన వీటి వలన అది జరగదు. అది ఏం చేస్తుందా అంటే మళ్ళీ అందులోకి ఆ మార్గానికి లాగుతుంది. ఆ మార్గానికి లాగి ఆ మార్గముందు వాడు నిష్ణాతుడై సిద్ధిని పొంది మోక్షానికి పోయేటటువంటి యొక్క పని చేస్తుంది తప్ప ఈ భోగములను మాత్రం వస్తుంది. దానివల్ల భోగములు రావు, ఆ భోగముల వలన అది నశించిపోయేది కాదు. ఆ కారణం చేత నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నశించడు అని చెప్పి తెలుసుకోబోయే అర్జున. ఒకప్పుడు కూడా నశించడు వాడు, ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మ, ఇంకొక జన్మ కాకపోతే ఇంకొక జన్మ. ఆరంభం చేసి కొంత దూరం నడిచాడు అంటే మాత్రం ఇక వాడికి ఇక అది వదిలిపెట్టదు, అది వీడు వదిలిపెట్టదు. వదిలిపెట్టేది అంటిపెట్టుకునే ఉంటుంది. ఉండి వీడు చేసినటువంటి యొక్క కర్మ ఉన్నది, అది కొంతకాలం అన్నా అనుభవించిన తరువాతనైనా సరే మరల వచ్చేది తగులుకొని వాడిని ఆ మోక్షానికి తీసుకెళ్ళిపోతుంది తప్ప అది మాత్రం నశించిపోదు. అందువల్ల నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నశించడు అని చెప్పి తెలుసుకో. తెలుసుకోవడమే కాక ఇంకొక అర్థం కూడా ఉంది. ప్రతి జానీహి ప్రతిజ్ఞ చేయబోయే అర్జున, నా భక్తుడు నశించడు అని చెప్పి ప్రతిజ్ఞ చేయనీవు. నీ భక్తుడు చెడడని నేను ప్రతిజ్ఞ చేయటయ్యా బాబు. నీ భక్తుడు చెడడని నేను చేయటం, నేను ప్రతిజ్ఞ చేయటమే. ఇప్పుడు ఎవరే సొత్తును వాళ్ళు వాళ్ళు చేయాలి రిజిస్టర్. రిజిస్టర్ చేసేది ఎవరు, ఎవరి సొత్తో ఎవరు అమ్ముతూ ఉన్నారో అది ఎవరి సొత్తో వాళ్ళు చేసియాలి రిజిస్టర్. అంతేకాని గావే పోయేవాడిని తీసుకుపోయి రిజిస్టర్ చేయబట్టే ఏం ప్రయోజనం? ఇది చేసినందుకు Thank you.